కేవలం కుటుంబీకులే కాకుండా పిల్లల కోసం ప్రయత్నించే ఎంతో మంది మహిళలు వీర్యదాతల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాధారణంగా రంగు ఆకృతి దేహ దారుణ్యం కలిగిన వ్యక్తుల కంటే దేశం కోసం పోరాడే సైనికుల వీర్యానికి స్థానికంగా భారీ డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ముఖ్యంగా అక్కడ కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించే మహిళల్లో ఎక్కువగా సైన్యంలో సేవలు అందించే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్థానిక స్పెమ్ బ్యాంకులు గతంలో పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి భీకర యుద్ధానికి దారితీసింది. ఇజ్రాయెల్లో 1400 మంది చనిపోగా గాజాలోనూ 10,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారు వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారు. తాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి 33 మంది నుంచి సేకరించినట్లు స్పెమ్ బ్యాంకులు వెల్లడించాయి. ఈ క్రమంలో దీనిలో ప్రస్తుతమున్న కొన్ని నిబంధనలను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా సడలించడం గమనార్హం. భవిష్యత్తులో గర్భధారణకు వీలుగా మరణించిన వ్యక్తి నుంచి వీర్య కణాలను సేకరిస్తారు. ఈ విధానాన్ని మరణాంతర వీర్య సేకరణగా పేర్కొంటారు. వ్యక్తి మరణించిన 24 నుంచి 36 గంటల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని అతి శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ విధానంలో గర్భధారణకు ప్రయత్నిస్తారు. అయితే ఆ వీర్యం మరణించిన లేదా సజీవంగా ఉన్నవారి నుంచి సేకరించిన ఐవీఎఫ్ విజయ అవకాశాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో అనేక మంది పౌరులు సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో దుఃఖాన్ని దిగమింగుకున్న వారి కుటుంబీకులు చనిపోయిన వారి వీర్యాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. తాజాగా యుద్ధం మొదలైనప్పటి నుంచి చనిపోయిన 33 మంది యువకుల వీర్యాన్ని సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 4 సాధారణ పౌరులు కాగా 29 మంది సైనికులు ఉన్నారు.